తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి సీఎం గా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తారని ఆకాంక్షించారు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. నేడు వివేకానంద నగర్లోని తన నివాసం నుండి నామినేషన్ వేయడానికి ర్యాలీగా బయలుదేరి స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి నిదర్శనంగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొడతానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శేర్లింగంపల్లిలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్ వేయడానికి దేవాలయంలో పూజ చేసుకొని బయలుదేరుతా ఉన్నాం. 11 o'clock అలా నామినేషన్ వేసి రేపటి నుంచి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల్ని కలిసి బ్రహ్మాండమైనటువంటి విజయాటంక మోగించబోతా ఉన్నాం. హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నాం. హ్యాట్రిక్ ముఖ్యమంత్రి గారిని శేర్లింగంపల్లి హ్యాట్రిక్ విజయాన్ని కూడా సాధించబోతున్నాం. ఇప్పటికే చాలా ప్రాంతాలు తిరిగితే ప్రజలు మంగళహారతలు పెట్టి ఆశ్వర్యిస్తున్నటువంటి పరిస్థితి. ఏ ప్రాంతానికి పోయినా అభివృద్ధిని చూపించాం, సంక్షేమాన్ని చూపించాం, 9.5 సంవత్సరాల పాలనని చూపించి ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం. ప్రజలు బ్రహ్మాండం పడుతూ ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి విజయంతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం.